వేమూరి గగ్గయ్య జీవిత రేఖా చిత్రణ. అందరికీ వందనాలు. మా శ్రీ కళాకౌముది కళాకారుల సంఘం గాజువాకలో అనేక కార్యక్రమాలు 555 సభలు నిర్వహించాం. అందులో ప్రధానంగా ఆదర్శవంతుల జయంతి లేక వర్ధంతి తిథులలో కళా సంగమాలు నిర్వహించాం. ఆదర్శవంతుల జీవితాలు తెలుసుకుందామని, ఆదర్శంగా మా జీవితాలు మలుచుకోవాలనే ఆశయంతో నిర్వహించాం. ఆదర్శవంతుల జీవిత రేఖా చిత్రణలను కొన్ని సంకలనాలుగా పుస్తకాలుగా తీసుకొచ్చాను. బయోడేటా మాదిరి శైలిలో వ్రాశాను. ఆదర్శమూర్తులు గ్రంథాలు విడుదల చేశాను. అందులోని జీవిత రేఖా చిత్రణలో కొంత భాగం ఇది మీకోసం. వేమూరి గగ్గయ్య జీవిత రేఖా చిత్రణ. తెనాలి తాలూకా వేమూరు గ్రామంలో 1895 సంవత్సరం మే నెల 15వ తారీఖున సర్వలక్ష్మమ్మ రామయ్య దంపతులకు శ్రీ వేమూరి గగ్గయ్య గారు జన్మించారు. ఆయన భార్య పేరు రామలక్ష్మమ్మ. ఆయనకు 2 కుమారులు 2 కుమార్తెలు. ప్రఖ్యాతి చెందిన నటుడు శ్రీ వేమూరి రామయ్య గారు కూడా ఈయన పెద్ద కుమారుడు. వేమూరి గగ్గయ్య గారు చిన్నతనంలోనే తండ్రి మరణించటంతో బాధ్యత లేని జీవితం గడిపారు. చదువు అబ్బలేదు. మేనమామ దగ్గర భుక్తి కోసం కరణీకం నేర్చుకున్నారు. నటన వృత్తిగా స్వీకరించిన వృత్తి కళాకారుడు. జన్మత రైతు బిడ్డ. ఆయన వ్యవసాయం ఉంది. గగ్గయ్య గారు సంగీతం అంటే ఇష్టం. బాగా సాధన చేశారు. కంగుమనే కంఠధ్వని, స్పష్టమైన సంభాషణ, సురభి నాటకాలకు ప్రభావితులై అందులో చేరి నటించి పేరు తెచ్చుకున్నారు. నిజ జీవితంలో ఎంత సాత్వికుడో రంగస్థలంపై అంత భయంకరుడు. ఎరుపెక్కిన నేత్రాలతో రౌద్రమూర్తిగా కనిపించేవారు. దేశభక్తుడు, దయాద్ర హృదయుడు. కొన్ని గుప్తదానాలు చేసేవారు. నాటకరంగంలో ఆయన లేని లోటును తీర్చేవారు లేరు అంటే అతిశయోక్తి ఉండదు. 1939 వేమూరులో సొంత గృహం నిర్మించుకున్నారు. గగ్గయ్య అనేక నాటకాల్లో వివిధ పాత్రలు ధరించి ప్రశంసలు అందుకున్నారు. యముడు, కంసుడు, శిశుపాలుడు, రంగూన్ రౌడి, హిరణ్యకశ్యపుడు, జలంధరుడు, దుర్యోధనుడు, భీముడు, పాపారాయుడు, భవానీశంకరుడు, అర్జునుడు, కృష్ణుడు, నారదుడు మొదలైన పాత్రలు ధరించారు. గగ్గయ్య గారు సినిమా రంగంలో చేరి సుమారు 25 చిత్రాల్లో ప్రధాన పాత్రలు ధరించారు. 1933 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సి పుల్లయ్య గారి సతీ సావిత్రిలో యమధర్మరాజు పాత్ర శ్రీ గగ్గయ్య గారు ధరించి ప్రేక్షకులు ప్రశంసలు అందుకున్నారు.
శ్రీకృష్ణ లీలల్లో కంసుడు, భక్త మార్కండేయలో యముడు, దక్ష యజ్ఞంలో దక్షుడు, సతీ సావిత్రిలో యమధర్మరాజు, ద్రౌపది వస్త్రాపహరణలో శిశుపాలుడు, మైరావణంలో మైరావణుడు, ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిపుడు మొదలైన పాత్రలు ధరించారు. ఇంకా అనేక నాటకాలలో సీతారామ జననం, మోహిని రుక్మాంగద, సతీ తులసి, గరుడ గర్వభంగం, భక్త సిరియాడ, జరాసంద, చండిక మొదలైన వాటిలో సినిమాల్లో నటించారు, పాత్రలు ధరించారు. సురభి కంపెనీ, మైలవరం కంపెనీ, బెజవాడ మైలవరం బాలభారతి నాటక సమాజం, తెనాలి ఫస్ట్ కంపెనీ, నంద్యాల మహానందరెడ్డి కంపెనీ మొదలగు అనేక నాటక సంస్థలలో పనిచేశారు. అనేక పాత్రలు ధరించి ప్రశంసలు అందుకున్నారు. దుష్ట పాత్రలో గొప్ప ఖ్యాతి గడించారు. ప్రజాభిమానం పొంది ప్రజానటుడుగా పేరు పొందారు. గ్రామ్ఫోన్ కంపెనీల వారు వీరి నాటకాలను రికార్డు చేశారు. కార్వేటి నగరం మహారాజా వీరిని సత్కరించి దర్బారులో వారు ధరించే ఖడ్గాన్ని బహూకరించి నట సార్వభౌమ బిరుదు ప్రదానం చేశారు. సినిమా నాటక రంగాలలో గొప్ప పేరు సంపాదించారు. రంగస్థల నటుడుగా ఖ్యాతి గాంచి స్టేజ్ కింగ్ అని సినిమాల్లో నటించి కీర్తి గడించి సినిమా కింగ్ అని పిలిచేవారు. సురభి కంపెనీలో అనేక పాత్రలు ధరిస్తూ రంగూన్ వెళ్ళి అక్కడ 10 నెలలు ఉండి అనేక నాటకాలు ప్రదర్శించి అనేక సత్కారాలు పొంది తెనాలి తిరిగి వచ్చారు. గగ్గయ్య, రుక్మిణీ కళ్యాణం హరికథ చెప్పేవారు. రాయలసీమలో హరికథ చెప్పించుకొని స్వర్ణ సింహ తలాటం బహుకరించారు. దుష్ట పాత్రలో పేరు వచ్చాక గగ్గయ్య మీసాలు పెంచారు. రాయలసీమలో గయోపాఖ్యానం నాటకంలో ప్రదర్శిస్తున్నప్పుడు గగ్గయ్య మీసాలు ఉండగానే కృష్ణుడు పాత్ర ధరించారు. గగ్గయ్య ప్రత్యేక పాత్రలు యముడు, జలంధరుడు గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 1951లో మొట్టమొదటిసారిగా తన కుమారుడు రామయ్య కృష్ణుడు పాత్రలో ద్రౌపది వస్త్రాపహరణంలో గగ్గయ్య గారు శిశుపాలుడు పాత్ర ధరించగా కలిసి నటించారు. సావిత్రి నాటకంలో గగ్గయ్య గారు యముడు పాత్ర ధరించగా రామయ్య నారదుడు పాత్ర ధరించి తండ్రి కొడుకులు కలిసి నటించారు. గగ్గయ్య గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడి చివరికి 1955వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన కీర్తిశేషులయ్యారు. గమనిక: 2004 మేలో శ్రీ వేమూరి గగ్గయ్య గారి జయంతి కార్యక్రమాన్ని మా శ్రీ కళాకౌముది కళాకారుల సంఘంతో నిర్వహించాము. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.